ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, జడిసి దేవుడు దండులోనికి వచ్చనని అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగూ సంభ్రమింపలేదు. సమూయేలు 4:7 ద ఫిలిస్తియన్స్ వర్ అఫ్రైడ్ ఫర్ దే సెడ్ ఏ గాడ్ హ్యాస్ కమ్ ఇన్ టు ద క్యాంప్ అండ్ దే సెడ్ వావ్ టు అస్ ఫర్ నథింగ్ లైక్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ బిఫోర్. 1 Samuel 4:7. ఈరోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనతో ఉంటే, యేసయ్య మన పక్షాన ఉంటే అపవాదికి భయం కలుగుతుంది, శత్రువులు వణుకుతారు, సమస్యలన్నీ పారిపోతాయి. దేవుని సహాయము లేకపోతే అపవాది మనపైన చెలరేగిపోతాడు, మనల్ని ఏమైనా చేస్తాడు. ఈరోజున దేవుడు లేకనే అనేకులు శ్రమల్లో కష్టాల్లో ఉండిపోతున్నారు, అపవాది మాయలో పడిపోతున్నారు. సమస్య రాగానే దానిని ఎదిరించగలము అనే కాన్ఫిడెన్స్ లేక బలహీనులైపోతున్నారు. ఈరోజున నీవు కూడా ఇలానే బలహీనమైపోయావేమో, భయముతో ఓడిపోతాను అనే దిగులుతో, నేను చెయ్యలేను అనే ఆలోచనతో జీవిస్తున్నావేమో. దానికి కారణాలు నీ దృష్టిలో అనేకముండొచ్చు. నీకు డబ్బు లేదని నీవు అనుకుంటుండొచ్చు, నీకు తెలివి లేక ఇలా జరిగిందని నీవు ఆలోచిస్తుండొచ్చు. నీ పక్షాన అధికారులు లేక మాట్లాడేవారు లేక ఇటువంటి స్థితి వచ్చింది అని నువ్వు అనుకుంటుండొచ్చు. కానీ మెయిన్ రీజన్ ఏంటండి అంటే, దేవుడు నీతో పాటు లేకపోవడం వలనే ఈరోజు నీవు మానసికంగా కృంగిపోతున్నావు. ఈరోజు లేఖన భాగంలో మనం చూస్తే ఇజ్రాయేలీల శత్రువులైన ఫిలిస్తీన్లు భయపడుతున్నట్లు మనం చూడవచ్చు. వారు అనుకుంటున్నారు, అయ్యో మాకు శ్రమ, ఇక మా పని అయిపోయింది, ఇక మేము గెలవలేవేమో అని వారు ఆలోచన చేస్తున్నారు. అంతకుముందు ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీలతో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో ఇజ్రాయేలీలు ఓడిపోయారు, 4,000 మంది హతం చేయబడ్డారు. అయితే మనం ఆలోచన చేస్తే, సాధారణంగా ఒక్కసారి మన పైన మన శత్రువు విజయము సాధించిన తరువాత ఎలా ఉంటాడు? గర్వంగా ఉంటాడు. రెండోసారి వారు మనతో పోరాడాల్సి వస్తే పెద్దగా భయపడరు. ఓ వారా, వారిని లాస్ట్ సారి ఈజీగా ఓడించాం, ఈసారి ఇంకా ఈజీగా ఓడిస్తాము అనే హృదయ ఆలోచన వారికి ఉంటుంది కదండి. కానీ ఇక్కడ రివర్స్ అయింది. ఓడిపోయిన ఇజ్రాయేలీలు గొప్పగా కేకల ధ్వని చేస్తూ ఆనందముతో ఉన్నారు. ఇది విన్నటువంటి ఫిలిస్తీన్లకు ఏమిటిది అని అర్థం కాలేదు. అసలు ఏం జరిగింది, ఎందుకు అలా వారు ఆనందిస్తున్నారని తెలుసుకుంటే వారికి ఒక విషయం తెలిసింది, దేవుని మందసము వారి మధ్యకు వచ్చింది, అందుకే వారు అలా అరుస్తూ కేకలు వేస్తున్నారు, ఆనందిస్తున్నారు అని. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మన శత్రువుకి, మన విరోధికి, మనల్ని వ్యతిరేకించే వారికి మనమంటే ఎప్పుడు భయం కలుగుతుందంటే, మనతో పాటు దేవుడు ఉన్నాడని తెలిసినప్పుడు, మనము ఆత్మీయంగా బలపడ్డామని అపవాది గ్రహించినప్పుడు మనమంటే వారికి భయం వేస్తుంది. మనము ఎంత సంపాదించినా, మనము ఎంత జ్ఞానముతో ప్రవర్తించినా, మనము ఎంతమందిని ఆశ్రయించినా వారు మనకి భయపడకపోవచ్చేమో, కానీ దేవుణ్ణి ఆశ్రయించామని తెలిస్తే చాలు అపవాదికి భయం వేస్తుంది. సమస్యలు, అనారోగ్యాలు, బలహీనతలు అన్నీ కూడా పారిపోతాయి. ఇజ్రాయేలీలు కూడా అదే పనిచేశారు. వారు ఓడిపోవడానికి కారణం ఏంటి అని చూసుకొని దేవుని మందసము మనతో లేదని గ్రహించారు, దేవుని మందసాన్ని తీసుకొచ్చారు. అప్పుడు వారిలో ఆనందం వచ్చింది. ఓడిపోయిన వారు ఎలా ఉంటారు? సైలెంట్గా దిగులుతో ఉంటారు. కానీ వారు ఆ రోజు ఆనందంతో ఉన్నారు. ఇది విన్న ఫిలిస్తీన్లు భయపడ్డారు. ఎందుకండి వారు భయపడ్డారంటే, ఇజ్రాయేలీలు ఆనందంగా ఉన్నారని కాదు, ఇజ్రాయేలీలు బలం పుంజుకున్నారని కాదు, కానీ ఒక్క మాట ఫిలిస్తీన్లు అన్నారు, అదేంటంటే, అయ్యయ్యో మహాశూరుడగు, ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా అని అన్నారు. అవునండి, మన దేవుడు మహాశూరుడు,
సర్వశక్తిమంతుడు, ఆయన అత్యున్నతుడు. అటువంటి దేవుణ్ణి నీవు ఆశ్రయిస్తే ఇంతవరకు నీకున్న బలహీనతలకు, నీ ఓటమికి, నీ సమస్యలకు, నీ శ్రమలకు కారణాలు ఏమైనా అయ్యుండొచ్చు, కానీ దేవుణ్ణి నీలోనికి నీవు చేర్చుకుంటే నీవు వాటి నుండి విడుదల పొందుకుంటావు. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఏదో బైబిల్ని ప్రక్కన పెట్టుకోవడం కాదు, కానీ ఆ బైబిల్లోని మాటలు నీ హృదయంలో ఉండాలి. దేవుని మాటలను బట్టి నీ జీవితం ఉండాలి. పరిశుద్ధ గ్రంథము బోధించిన విధంగా మనము నడుచుకోవాలి. అప్పుడే మన శత్రువులపైన, సమస్యలపైన, విరోధులపైన, అపవాదిపైన విజయాన్ని పొందుకుంటాం. కాబట్టి యేసయ్యను నీలోనికి, నీ కుటుంబంలోనికి చేర్చుకో. ఆయనే నీకు బలం, నీ ధైర్యం, నీకు శక్తిగా ఉంటాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక, మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, మహాశూరుడవైన దేవ, సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడవైన దేవుడవు తండ్రి, ఈరోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. అవును ప్రభువా, మీరు ఉన్న చోట అయా విజయం ఉంటుందని, మీరు ఉన్న చోట ధైర్యం ఉంటుందని, మీరు మాకు తోడుగా ఉంటే ప్రభా మేము ధైర్యముతో నింపబడతామని లేఖన భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మలను ధైర్యపరచి బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయా ఈరోజున ప్రభువ, ఎందరైతే తండ్రి అనారోగ్య సమస్యల చేత కృంగిపోతున్నారో లేవనెత్తండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి మీ యొక్క రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అయా జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలకు యేసు నామములో స్వస్థతను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. ఆర్థిక సమస్యలను, అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. అప్పు తీర్చుకునే వ్యక్తులుగా బిడ్డలు లేవనెత్తండి. ఉద్యోగ సమస్యలు ఉంటే ప్రభా ఆ సమస్యలను గద్దించండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. వివాహాల విషయంలో మీ చిత్తమును అయా బిడ్డలకు బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాము. సాటి అయిన సహకారిని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు ప్రభ గృహము లేక బాధపడుతున్నారో వారికి సొంత గృహాన్ని దయచేయండి ప్రభ. కోర్టు సమస్యలతో ఉన్నారో, ల్యాండ్ సమస్యలతో ఉన్నారో ప్రభ, వారికి తండ్రి వారి తరపున మీరే ఉండి వాద్యమాడి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. క్షేమకరముగా వారి ప్రయాణము ఉండుటకు కృపను అనుగ్రహించండి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున చెప్పుకోలేనటువంటి బాధతో, మరి తండ్రి విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. అయ్యా వారికున్న భారం అంతటిని తొలగించండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను అంటున్నావు ప్రభా. ప్రతి బిడ్డ భారాన్ని నీ పైన వేసి నిశ్చింతగా ఉండునట్లుగా సహాయము దయచేయండి ప్రభా. అవును తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి బిజినెస్ చేస్తున్నారో వారిని మీరు దీవించండి. చేతి పని చేసుకుంటున్నారో వారిని మీరు ఆశీర్వదించండి. రైతులను దీవించండి ప్రభా. వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి సహాయం దయచేయండి. ఎటువంటి నష్టాలు బిడ్డలు చవి చూడకుండా ప్రభా మీ యొక్క తండ్రి ఆశీర్వాదాన్ని పొందుకునే బిడ్డలుగా ప్రతి బిడ్డను నిలవబెట్టండి. అయ్యా విశ్వాసములో బలహీనులైన వారిని మీరు బలపరచండి. ఆత్మీయతలో ప్రభువ వెనుకబడిపోయిన బిడ్డలను మీరు లేవనెత్తండి నా ప్రభ. రక్షణ లేని బిడ్డలకు రక్షణను దయచండి. మారు మనసు లేని బిడ్డలకు తండ్రి మారు మనసును మీరు అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభువ చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారి పరిచర్యను దీవించండి. అయా నూరంతల ప్రతిఫలాన్ని వారికి దయచేయండి ప్రభ. వారి కుటుంబాలను, వారి సంఘాలను దీవించండి అయ్యా. వారికున్న ప్రతి అవసరతను, అక్కరను మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా. ఆశీర్వదించండి నా ప్రభువ. అయా అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని మీరు దయచేయండి నా ప్రభువ. ఎలా దేశాన్ని పాలించాలో, ఎలా నడిపించాలో, అయా ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ప్రభువ, తగిన జ్ఞానాన్ని, మీ యొక్క జ్ఞానాన్ని తండ్రి వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. అయ్యా ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని రక్షించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాదుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.